Very good morning students. Mano industrial biotechnology lo already first unit complete ayipindi. Second unit kuda meeku dani sambandhinchi details nenu cheppanu, upstream process ade vidhanga downstream process. Third unit already complete chesukunnam, primary metabolites production. Next fourth unit lo manaki entante secondary metabolite production. So industrial production of secondary metabolites from living organisms. Already previous class lo meeku em cheppanante manaku living organisms lo metabolism jarugutu untundi, aa metabolism valle daniki life anedi vastundi. Due to this metabolism several components are transformed ani cheppanu, ante transformed ante endante manam teeskunnatuvanti prathi oka food material anedi oka form nunchi oka form convert avutu untund anamata. Aa convert avadanni em antamante metabolite process lu antamu, andulo involve ayya prathi oka danni kuda manam metabolism ani metabolite ani antam anamata. ఈ మెటాబోలైట్స్ అనేటివి కొన్ని ఆర్గానిజం కి ఏం చేస్తాయంటే ఎనర్జీని ఇచ్చి లివింగ్ ప్రాసెస్ ని రిజ్యూమ్ చేయడానికి దాన్ని కంటిన్యూ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అటువంటి వాటిని ఏమంటాం అంటే ప్రైమరీ మెటాబోలైట్స్ అని అంటాం అన్నమాట. కొన్ని ఏం చేస్తాయంటే ఆర్గానిజం యొక్క డిఫెన్స్ కు ఉపయోగపడుతుంటాయి, అంటే అక్కడ ఎనర్జీని ప్రొడక్షన్ చేయవు, కాకపోతే ఆ మాలిక్యూల్ ప్రొడ్యూస్ అయ్యి ఆ మాలిక్యూల్ ఏం చేస్తాయంటే ఆర్గానిజం అనేది కొన్ని రకాలైనటువంటి యాంటీబయాటిక్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి, లేకపోతే డిఫెన్స్ సిస్టమ్ లో అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి క్రిటికల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ని వాటి టైడ్ ఓవర్ చేయడానికి వాటికి ఉపయోగపడుతుంటాయి అనమాట. అలా ఉంటే వాటిని ఏమంటాం అని అంటే మనం సెకండరీ మెటాబోలైట్స్ అని అంటాం అనమాట. ఆ సెకండరీ మెటాబోలైట్స్ లో ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయని కూడా నేను చెప్పాను మీకు. ప్రైమరీ మెటాబోలైట్స్ అన్ని కూడా గ్రోత్ ఫేజ్ లేని లాగరిథమిక్ ఫేజ్ లో ప్రొడ్యూస్ అవుతాయి. అదేవిధంగా సెకండరీ మెటాబోలైట్స్ అనేటివి స్టేషనరీ ఫేజ్ లేదా డిడియో ఫేజ్ లో ప్రొడ్యూస్ అవుతాయని చెప్పాను అనమాట. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి పెన్సిలిన్ కూడా ఒక రకమైనటువంటి సెకండరీ మెటాబోలైట్ ప్రొడ్యూస్డ్ ఇన్ సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ మోస్ట్లీ వచ్చేసి పెన్సిలిన్ దేని నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అని అంటే ఫంగస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. దాన్ని ఆస్పర్జిల్లస్ నైగర్ సారీ ఆస్పర్జిల్లస్ పెన్సిలియం క్రైసోజీనస్ ఆర్ పెన్సిలియం నోటేటమ్ అని అంటాం అనమాట. సో ఈ రోజు మనం చెప్పుకునేటువంటి ఒక సెకండరీ మెటాబోలైట్ ఏంటంటే పెన్సిలిన్ అనమాట. ఈ పెన్సిలిన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే సెకండరీ మెటాబోలైట్, ఆ సెకండరీ మెటాబోలైట్ వల్ల ఉపయోగం ఏంటి అని అంటే ఇది యాంటీబయాటిక్ అనమాట. యాంటీబయాటిక్ అంటే అర్థం ఏంటంటే మైక్రో ఆర్గానిజం ని గ్రోత్ ని స్టాప్ చేస్తుంది అనమాట. మనకి యాంటీబయాటిక్స్ అనేవి టూ టైప్స్ గా ఉంటాయి అనమాట. ఒక రకం వచ్చేసి ఏంటంటే బ్యాక్టీరియా సీడల్ అంటే ఏంటంటే బ్యాక్టీరియాని చంపేస్తాయి అనమాట. అటువంటి వాటిని ఏమంటామంటే బ్యాక్టీరియా సీడల్ యాంటీబయాటిక్స్ అంటాం అనమాట. రెండో రకమైన యాంటీబయాటిక్స్ ఏంటంటే బ్యాక్టీరియో స్టాటిక్ యాంటీబయాటిక్స్ అని అంటాం అనమాట. ఈ బ్యాక్టీరియో స్టాటిక్ అనేది ఏం చేస్తుందంటే మైక్రో ఆర్గానిజం యొక్క గ్రోత్ ని స్టాప్ చేస్తుంది కానీ దాన్ని కిల్ చేయదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గానిజం ఉందనుకోండి, ఒక హ్యూమన్ ఉన్నాడు, హ్యూమన్ లో 100 బ్యాక్టీరియా ఉన్నాయనుకోండి. ఇప్పుడు నేను దానికి బ్యాక్టీరియో స్టాటిక్ యాంటీబయాటిక్ గాని యాడ్ చేస్తే జీరో యాంటీ ఆ బ్యాక్టీరియా మొత్తం జీరో అయిపోతుంది అనమాట. అంటే నో ఫర్దర్ బ్యాక్టీరియా ప్రజెంట్ ఇన్ ద సెల్ అనమాట, అంటే ఆర్గానిజం. అలా కాకుండా నేను బ్యాక్టీరియా స్టాటిక్ అని వేసాను అనుకోండి, నా బాడీలో ఎన్నైతే బ్యాక్టీరియా ఉంటాయి అన్నీ ఉంటాయి, అంతేకాని అంతకంటే ఫర్దర్ గా గ్రోత్ అవుతుంది అనమాట. అటువంటి వాటిని ఏమంటామంటే బ్యాక్టీరియా స్టాటిక్ అని అంటాము. ఇక్కడ మనం చెప్పుకునేటువంటి ఈ పెన్సిలిన్ అనేది మోస్ట్లీ బ్యాక్టీరియా స్టాటిక్ అనమాట. మరి దీని మోడ్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని అంటే ఇది సెల్ వాల్ యొక్క సింథసిస్ ని ఇన్హిబిట్ చేస్తుంది. ఒక బ్యాక్టీరియా ఉంటే ఆ బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ సింథసిస్ ని ఇన్హిబిట్ చేస్తుంది. సెల్ వాల్ సింథసిస్ ఇన్హిబిట్ అయిందనుకోండి, నెక్స్ట్ బైనరీ ఫేజ్ అనేది ఆ బ్యాక్టీరియాలో జరగదు. సో బైనరీ ఫేజ్ అనేది బ్యాక్టీరియాలో జరగకపోతే ఫర్దర్ గా గ్రోత్ అనేది ఉండదు, అంటే నెంబర్ అనేది ఇంక్రీజ్ కాదనమాట. సో ఈ విధంగా ఈ పెన్సిలిన్ అనేది యాంటీబయాటిక్. యాంటీబయాటిక్ అనేది సెవరల్ డిసీజ్ నుంచి ఒక బ్యాక్టీరియాల ద్వారా వచ్చేటువంటి డిసీజులను మనం క్యూర్ చేయడం కోసం ఈ యాంటీబయాటిక్ అనేది ఉపయోగపడుతుంది. మనకు సెవరల్ డిసీజెస్ అనేవి వస్తాయి అనమాట బ్యాక్టీరియా ద్వారా, ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ను మనం తగ్గించడం కోసం దీన్ని వాడతాం అనమాట. సో ఇప్పుడైతే ఈ రోజులు అయితే మరి పెన్సిలిన్ కి రకరకాల వేరియంట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 200 డిఫరెంట్ పెన్సిలిన్ వేరియంట్స్ కూడా ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే దాని యొక్క ఎఫిషియన్సీ పెంచడం కోసం వాటిలో కొన్ని మైనర్ మోడిఫికేషన్ చేసేసి రకరకాల పెన్సిలిన్ వేరియంట్స్ ని ఆల్రెడీ ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. కానీ ఫస్ట్ లో ఈ వరల్డ్ వార్ జరిగేటప్పుడు ఏమైందని అంటే చాలా మంది సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాయాలు పాలైనప్పుడు వాళ్ళకి ట్రీట్ చేయడం కోసం ఇది యాక్సిడెంటల్ గా ఇన్వెన్షన్ జరిగింది అనమాట. అలా యాక్సిడెంటల్ గా ఇన్వెన్షన్ జరిగిన దాన్ని ఏమంటామంటే సెరిండిపిటీ అంటాం అనమాట. సెరిండిపిటీ అంటే ఏంటి, యాక్సిడెంటల్ ఇన్వెన్షన్ అనమాట. అది ఎవరు చేశారనంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అని ఆయన చేశారనమాట. సో ఈ విధంగా అటువంటి సెకండరీ మెటాబోలైట్ అటువంటి పెన్సిలిన్ ప్రొడక్షన్ మన ఇండస్ట్రీలో ఎలా ప్రొడ్యూస్ చేసిన దాని గురించి ఇప్పుడు చదువుకున్నాం అనమాట. సో పెన్సిలిన్ మనం తీసుకుంటే పెన్సిలిన్ హెరాల్డెడ్ దట్ డన్ ఆఫ్ ద యాంటీబయాటిక్
యాంటీబయాటిక్ ఏజెంట్ అంటే ఇది ఏమవుతుందంటే పెన్సిలిన్ అనేది స్టార్టింగ్ లో ఫస్ట్ అనుకున్నటువంటి యాంటీబయాటిక్ కాబట్టి ఈ యాంటీబయాటిక్స్ డెవలప్మెంట్ లో మొట్టమొదట ఇదే లీడింగ్ చేస్తూ ఉండింది అన్నమాట బిఫోర్ ఇట్ ఈస్ ఇంట్రడక్షన్ దెర్ వాజ్ నో ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఫర్ ఇన్ఫెక్షన్ సచ్ యాస్ నిమోనియా నిమోనియా అనేది దేని వల్ల వస్తుంది ఒక రకమైన బ్యాక్టీరియా వల్ల వస్తుంది అన్నమాట సో ఆ బ్యాక్టీరియాని కిల్ చేయడం కోసం ఎటువంటి ఎఫెక్టివ్ డ్రగ్స్ అనేవి లేవన్నమాట ఎప్పుడైతే ఈ పెన్సిలిన్ కనుక్కున్నారో ఆ పెన్సిలిన్ అనేది యాంటీబయాటిక్ కాబట్టి ఈ నిమోనియాని కాజ్ చేసేటువంటి బ్యాక్టీరియాని కంప్లీట్ గా ఏం చేసిందంటే రిమూవ్ చేసేసింది అనమాట సో నిమోనియా ట్రీట్మెంట్ కి ఇది చాలా హెల్ప్ఫుల్ అయింది అనమాట అదేవిధంగా గనేరియా రొమటాటిక్ ఫీవర్ వీటన్నిటికి కూడా ఈ పెన్సిలిన్ అనేది చాలా యాంటీబయాటిక్ అది యాంటీబయాటిక్ చాలా యూజ్ అవుతుంది అనమాట అదేవిధంగా హాస్పిటల్స్ ఫర్ ఫుల్ ఆఫ్ పీపుల్ విత్ బ్లడ్ పాయిజనింగ్ కాంట్రాక్టర్ ఫ్రమ్ ఏ కట్ ఆర్ స్క్రాచెస్ అండ్ డాక్టర్ కుడ్ డూ లిటిల్ ఫర్ దెమ్ బట్ వెయిట్ అండ్ హోప్ అంటే యాక్చువల్ గా ఆ టైంలో అంటే పెన్సిలిన్ కనుక్కోవడానికి ముందు ఎవరైనా సరే గాయాలైనా వూండ్స్ అయినా వాళ్ళందరూ కూడా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ చేయలేకపోయేవాళ్ళు అనమాట ఎందుకనంటే ఎక్కడైనా మనకి వూండ్స్ అయినప్పుడు అక్కడి నుంచి ఏమవుతుందంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది బాడీకి జరుగుతుంది ఇన్ఫెక్షన్ అయిన తర్వాత ఆ బ్యాక్టీరియా మనం కిల్ చేయలేకపోతే అది ఏమవుతుందంటే స్ప్రెడ్ అవ్వదు ఎక్కువగా అది తొందరగా అది క్యూర్ అవుతుంది అనమాట అటువంటి కండిషన్లు ఏం చేశారంటే ఈ పెన్సిలిన్ కనుక్కోవడం వల్ల వాళ్ళందరికీ చాలా రిలీఫ్ అయింది అనమాట అదేవిధంగా అలెగ్జాండర్ ఫ్లెమింగ్స్ డిస్కవరీ ఆఫ్ పెన్సిలిన్ మొట్టమొదటి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే ఆయన ఈ పెన్సిలిన్ అనేదాన్ని డిస్కవర్ చేశారు అనమాట సో రిటర్నింగ్ ఫ్రమ్ హాలిడే ఆన్ సెప్టెంబర్ 3, 1928 ఫ్లెమింగ్ బిగాన్ టు షార్ట్ త్రో పెట్రీ డిషెస్ కంటైనింగ్ కాలనీస్ ఆఫ్ ద స్టెఫైలోకోకస్ బ్యాక్టీరియా దట్ కాజెస్ బాయిల్స్ సోర్ దట్ థ్రోట్ ఆప్షన్స్ హీ నోటెడ్ సంథింగ్ అన్యూజువల్ అన్ డిషెస్ ఇట్ వాస్ డోటెడ్ విత్ కాలనీస్ సేవ్ ఫర్ ఎన్ ఏరియా వేరే బ్లాబ్ ఆఫ్ మోల్డ్ వాస్ గ్రోయింగ్ అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఆయన అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అని అయినప్పుడు ఆ సోల్జర్ ఆ సైనిక్ వాళ్ళకి సంబంధించిన డాక్టర్గా ఉండేవాడు అనమాట ఆ సెకండ్ వరల్డ్ వార్ జరిగేటప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ జరిగేటప్పుడు ఆ టైంలో ఏమైందంటే ఆయన లీవ్ మీద వెళ్ళాడు అనమాట లీవ్ మీద వెళ్ళేదానికి ముందు ఆయన ఏం చేశాడంటే ఈ స్ట్రెప్టోకోకస్ అనే ఒక బ్యాక్టీరియాని కల్చర్ చేసి అంటే ఒక అగార్ ప్లేట్స్ ప్రిపేర్ చేసి అగార్ ప్లేట్స్ మీద దాన్ని ఇనాక్యులేట్ చేసి అతను ఇంక్యుబేట్ చేసి వెళ్ళిపోయాడు అనమాట యాక్సిడెంట్లకి ఏమైందంటే ఆ ప్లేట్స్ లో ఫంగస్ పెరిగింది అదేంటంటే పెన్సిలియం నోటేటం అనే ఒక ఫంగస్ పెరిగి కంటామినేషన్ అయిందనమాట ఆ కంటామినేటెడ్ ప్లేట్స్ అతను వచ్చిన తర్వాత చూస్తే ఏమైందంటే ఎక్కడైతే ఆ పెన్సిలిన్ గ్రో అయ్యిందో దాని చుట్టుపక్కల బ్యాక్టీరియా ఎక్కడ గుల్లేదనమాట అంటే పెన్సిలిన్ ఉండడం వల్ల పెన్సిలిన్ కి సంబంధించినటువంటి ఫంగస్ అక్కడ ఉండడం వల్ల దాని చుట్టుపక్కల సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ కూడా ప్లేట్లో అగర్ ప్లేట్లో బ్యాక్టీరియా అనేది లేదనమాట ఆ పెన్సిలిన్ గ్రో కాని చోట అయితే మళ్ళీ బ్యాక్టీరియా అనేది ఉందనమాట అంటే దాన్ని చూస్తాను అతను ఏం అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ మోల్డ్ ఒకటి ఉంది అంటే ఒక ఫంగస్ అనేది పెరిగింది ఈ ఫంగస్ పెరగడం వల్ల దాని చుట్టుపక్కల ఎక్కడ కూడా బ్యాక్టీరియా గ్రో అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఫంగస్ అనేది సమ్ యాంటీ బ్యాక్టీరియల్ కాంపౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది అని అతను అర్థం చేసుకొని తర్వాత ఏం చేశాడంటే దాని మీద టెస్టులు చేసి దాని నుంచి ఒక కాంపౌండ్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఈ బ్యాక్టీరియల్ కాలనీకి అంటే బ్యాక్టీరియా కల్చర్ గడార్ ప్లేట్స్ కి యాడ్ చేస్తే అక్కడ బ్యాక్టీరియా గ్రో అవ్వలేదు దాన్ని బట్టి అతను ఏం తెలుసుకున్నాడంటే ఈ పెన్సిలిన్ అనేది ఫంగస్ అనేది ఒక బ్యాక్టీరియాని కిల్ చేసేటువంటి ఒక కెమికల్ ప్రొడ్యూస్ చేస్తుంది అనేది యాక్సిడెంటల్ గా కనుక్కున్నాడు అనమాట అతను ఆ తర్వాత ఫ్లెమింగ్ ఫౌండ్ దట్ దిస్ ఇస్ మౌల్డ్ జ్యూస్ దాని ఏమంటే అతను మౌల్డ్ జ్యూస్ అన్నాడు వాజ్ క్యాపబుల్ ఆఫ్ కిల్లింగ్ వైడ్ రేంజ్ ఆఫ్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా సచ్ అంటే ఏవైతే సెల్వాల్ అనేది ఉంటుందో ఆ సెల్వాల్ ఉండే బ్యాక్టీరియా అన్నింటినీ కూడా మౌల్డ్ జ్యూస్ అదేంటి పెన్సిలియం నోటేటం యొక్క ఎక్స్ట్రాక్ట్ అనేది కిల్ చేస్తుంది సచ్ ఆ స్ట్రెప్టోకోకస్ మెనింజోకోకస్ అండ్ డిప్తీరియా బ్యాసిల్ వీటన్నింటిని కూడా కిల్ చేస్తుంది అనమాట సో ఇన్ మార్చ్ 1947 యానీ మిల్లర్ బికేమ్ ద ఫస్ట్ సివిలియన్ టు బి ట్రీటెడ్ సక్సెస్ఫుల్లీ విత్ పెన్సిలిన్ హ్యావింగ్ ఆల్మోస్ట్ డైడ్ ఫ్రమ్ అంటే అతను ఆయన పేరేం పేరు అంటే యానీ మిల్లర్ అనే ఆయన ఒక ఆయన అక్కడ సైంటిస్ట్ అక్కడ సోల్జర్ అనమాట ఆ సోల్జర్ అనేది ఆల్మోస్ట్ డెడ్ కండిషన్ లో ఉన్నాడు అనమాట అతను అతనికి ఎప్పుడైతే ఈ పెన్సిలిన్ అంటే ఈ మౌల్డ్ జ్యూస్ లేదంటే పెన్సిలిన్ తో ట్రీట్ చేశారో అప్పుడు ఆయన దాంతో కంప్లీట్ గా క్యూర్ అయిపోయాడు అనమాట ఈ విధంగా చూడండి అతను అబ్జర్వ్ చేసిన ప్లేట్ ఇలా ఉంటుంది అనమాట అంటే ఈ బ్యాక్టీరియాని ఇది అగార్ ప్లేట్ ఈ అగార్ ప్లేట్ మీద ఇతను ఏం చేశాడంటే ఇలా స్ట్రిక్ చేశాడు బ్యాక్టీరియాని స్ట్రిక్ చేస్తే ఆ బ్యాక్టీరియా అంతా గ్రో అయిపోయింది అనమాట ఇదంతా బ్యాక్టీరియా ఇది మౌల్డ్ పెన్సిలిన్ అనమాట ఈ పెన్సిలిన్ ఎక్కడైతే ఉందో ఆ పెన్సిలిన్ ఉన్న ప్లేస్ లో బ్యాక్టీరియా అనేది చూడండి లేదు ఇక్కడ గ్రో కాలేదనమాట అంటే ఈ పెన్సిలిన్ లేదంటే ఫంగస్ గ్రో అయిన ప్లేస్ లో ఈ మోల్డ్ ఈ బ్యాక్టీరియా అనేది గ్రో కాలేదనమాట సో ఈ గీతలుగా ఉంది చూసారా ఇదంతా బ్యాక్టీరియా ఇది పౌడర్ అది వైట్ గా ఉంది చూసారా అది పెన్సిలిన్ అనమాట ఫంగస్ ఈ ఫంగస్ ఉన్న ప్లేస్ కి కొంచెం దూరం వరకు ఏం లేదు బ్యాక్టీరియా లేదు అంటే దీని నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఒక ప్రోడక్ట్ ఏదో ఈ బ్యాక్ ఇండైరెక్ట్లీ బ్రషింగ్ ద బ్యాక్టీరియల్ సెల్ వాల్స్ ఇందాక మీకు చెప్పాను కదా పెన్సిలిన్ ఏ విధంగా బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది అని అంటే పెన్సిలిన్ ఇస్ ఏ బ్యాక్టీరియోస్టాటిక్ యాంటీబయాటిక్ అనమాట బ్యాక్టీరియోస్టాటిక్ అంటే ఏంటంటే ఫర్దర్ గా ఇనిషియల్ గా ఎన్నైతే సెల్స్ ఉన్నాయో ఆ సెల్స్ అక్కడ ఉంచేస్తుంది ఆ సెల్స్ ఫర్దర్ గా గ్రో కానికుండా చేస్తుంది అనమాట సో ఇట్స్ ఏ బ్యాక్టీరియోస్టాటిక్ బై ఇనిబిటింగ్ సెల్ వాల్ కాబట్టి ఒక బ్యాక్టీరియా అనేది డివిజన్ జరిగి బైనరీ ఫేజ్ జరిగి రెండు బ్యాక్టీరియా రావాలంటే
అది సెల్ వాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో ఆ సెల్ వాల్ ని ఫార్మేషన్ జరగకుండా ఇది యాప్ చేస్తుంది కాబట్టి ఫర్దర్ గా బైనరీ ఫ్యూజన్ అనేది జరగదు అందువల్ల ఏమవుతుందంటే పెన్సిలిన్ అనేది బ్యాక్టీరియా యొక్క నంబర్ ని ఇంక్రీస్ కాకుండా చేస్తుంది అన్నమాట సో ద పెప్టిడోగ్లైకాన్ ఇన్ బ్యాక్టీరియల్ సెల్ వాల్ ఇంక్రీసెస్ దేర్ స్ట్రెంగ్త్ అండ్ కీప్స్ ఎక్స్టర్నల్ ఫ్లూయిడ్ అండ్ పార్టికల్స్ ఫ్రమ్ ఎంటరింగ్ టు దెమ్ అంటే యాక్చువల్ పెప్టిడోగ్లైకాన్ అనేది సెల్ వాల్ కదా బ్యాక్టీరియాలో అదేం చేస్తుందంటే బ్యాక్టీరియాని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది బయట నుంచి ఎటువంటి లిక్విడ్స్ లోపలికి వెళ్ళిపోకుండా ఎక్స్ట్రా లిక్విడ్స్ అదేవిధంగా లోపల ఉండేటువంటి వాటర్ మళ్ళీ బయటికి పోకుండా దాన్ని ఎప్పుడు కూడా ఆస్మాటిక్ బ్యాలెన్స్ ఉండేటట్టుగా చేస్తుంటుంది అనమాట ఎప్పుడైతే ఈ పెన్సిలిన్ అనేది దాని సెల్ వాల్ ఫార్మేషన్ సరిగ్గా జరగకుండా చేస్తుందో వెంటనే ఏమవుతుందంటే ఆ సెల్ బర్స్ట్ అయిపోయి చనిపోవడానికి డిస్కెట్ అయిపోయి లేకపోతే డీహైడ్రేట్ అయిపోయి చనిపోవడానికి కారణం అవుతుంది అనమాట సో పెప్టిడోగ్లైకాన్ ఫ్రమ్ మెష్ లైక్ స్ట్రక్చర్ అరౌండ్ ద బ్యాక్టీరియల్ ప్లాస్మా మెంబ్రేన్ ప్లాస్మా మెంబ్రేన్ చుట్టూ ఈ పెప్టిడోగ్లైకాన్ అనేది ఉంటుంది ఇది బ్యాక్టీరియాని ప్రొడక్ట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే పెన్సిలిన్ మనం యాడ్ చేస్తామో అది బైనరీ ఫ్యూజన్ జరగకుండా ఆపేస్తుంది అనమాట సెల్ వాల్ ని ఇనిబిషన్ చేస్తాం సెన్స్ చేస్తున్నాయి సో బ్యాక్టీరియా అనేది ఫర్దర్ గా గ్రో అవుతుంది అందువల్ల బ్యాక్టీరియల్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ విధంగా బ్యాక్టీరియాని కంట్రోల్ చేస్తాం నెంబర్ ఇంక్రీజ్ కాకుండా అందువల్ల అది బ్యాక్టీరియో స్టాటిక్ యాంటీబయాటిక్ అనమాట అండ్ బ్యాక్టీరియల్ మల్టిప్లైస్ స్మాల్ హోల్స్ ఓపెన్ అప్ ఇన్ దేర్ సెల్ వాల్స్ యాజ్ ద సెల్ డివైడ్ దీస్ హోల్స్ ఆర్ దెన్ బ్యాక్ ఫిల్డ్ విత్ ద న్యూలీ ప్రొడక్ట్ పెప్టిడోగ్లైకాన్ అండ్ ద వాల్ ఈస్ రీకన్స్ట్రక్టెడ్ దట్ ఈస్ అన్లెస్ పెన్సిలిన్ ఈస్ ఇన్ ద విసినిటీ పెన్సిలిన్ లేకపోతే అది హ్యాపీగా బైనరీ ఫ్యూజన్ జరుపుకొని సెల్ వాల్ సెన్సిస్ చేసుకుంటుంది బట్ పెన్సిలిన్ కనుక ఉందంటే అది బైనరీ ఫ్యూజన్ జరగదు కొత్త సెల్ వాల్ అనేది సెన్సిస్ కాదు సో పెన్సిలిన్ ఇన్హిబిట్ ద ప్రోటీన్ స్ట్రక్చర్ దట్ లింక్స్ ద పెప్టిడోగ్లైకాన్ టుగెదర్ ఇన్ ద వాల్ సో దిస్ ఇన్హిబిట్స్ ప్రివెంట్స్ ద బ్యాక్టీరియం ఫ్రమ్ క్లోజింగ్ ద హోల్ ఇన్ ద సెల్ వాల్ కాబట్టి ఇదేం చేస్తుందంటే బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ లో ఉండేటువంటి పెప్టిడోగ్లైకాన్ లో నామో నాగ్ యూనిట్స్ అనేవి ఉంటాయి ఈ నామో నాగ్ యూనిట్స్ లో నామ్ కి ఏముంటుందంటే టెట్రాపెప్టైడ్ చైన్ అనేది ఒకటి ఉంటుంది అంటే పెప్టిడోగ్లైకాన్ అనేది పాలిమర్ ఆఫ్ మ్యూరిన్ అంటాం అనమాట అంటే మ్యూరిన్ యూనిట్లు అనేటువంటి నెంబర్ ఆఫ్ కలిసి మనకి పెప్టిడోగ్లైకాన్ ఏర్పడుతుంది మరి మ్యూరిన్లు ఏముంటాయనంటే ఒక నామో ఒక నాగ్ ఉంటాయి అనమాట ప్రతి మ్యూరిన్ యూనిట్ లో ఒక నామ్ ఒక నాగ్ అనేది ఉంటాయన్నమాట అందులో నామ్ కి టెట్రాపెప్టైడ్ చైన్ అనేది నాలుగు అమినో యాసిడ్స్ తో ఒక చైన్ అనేది ఉంటుంది అదేవిధంగా దాని పక్కన ఉండేటువంటి మ్యూరిన్ యూనిట్ లో కూడా అలా టెట్రాపెప్టైడ్ చైన్ ఉంటుంది ఈ సెల్వాల్ ఫార్మేషన్ జరిగేటప్పుడు ఆ టెట్రాపెప్టైడ్ చైన్స్ అనేది క్రాస్ లింకింగ్ అవ్వాలి అంటే ఒక నామ్ ఒక మ్యూరిన్ లో ఉండేటువంటి టెట్రాపెప్టైడ్ చైన్ దాని పక్కన ఉండేటువంటి మ్యూరిన్ లో ఉండేటువంటి టెట్రాపెప్టైడ్ చైన్ తో క్రాస్ లింకింగ్ అనేది ఏర్పడాలి ఆ క్రాస్ లింకింగ్ ని ఈ పెన్సిలిన్ అనేది ఇన్హిబిట్ చేసేసి ఆ సెల్వాల్ అనేది ప్రాపర్ గా జరగకుండా చేస్తుంది అనమాట బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ద ప్రెజర్ బిట్వీన్ ద ఇన్సైడ్ ఆఫ్ ద బ్యాక్టీరియల్ అండ్ ద సరౌండింగ్ వాటర్ రసెస్ ఇన్ టు ద హోల్ అండ్ ద బ్యాక్టీరియం రెస్ట్ ఈ విధంగా బ్యాక్టీరియా ఏమవుతుంది అంటే చనిపోతుంది అనమాట సెల్వాల్ సరిగా ఫామ్ అవ్వకపోవడం వల్ల బయట ఉండే వాటర్ అంతా బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోయి బ్యాక్టీరియా బాగా బల్జ్ అయిపోతుంది ఉబ్బిపోతుంది అనమాట ఉబ్బిపోయి అది ప్లస్ టూ బ్యాక్టీరియా తీసుకున్నారనుకోండి దానికి ఏంటంటే ఎక్కువ పెప్టిడోగ్లైకాన్ ఉంటుంది ఆ పెప్టిడోగ్లైకాన్ ఫార్మేషన్ ని ఈ పెన్సిలిన్ బ్లాక్ గా ఉండేటువంటి కూడా పెన్సిలిన్ మాలిక్యూల్ చేంజ్ చేసి ఇన్హిబిట్ చేసేసి ఫైనల్ గా సెల్ ని లైసిస్ చేసేస్తాయి అనమాట సో ఈ విధంగా ఎక్కువ ఎఫెక్ట్ ఏ బ్యాక్టీరియా మీద చూపిస్తుంది పెన్సిలిన్ అంటే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా మీద చూపిస్తుంది అనమాట గ్రామ్ నెగిటివ్ మీద అంతా ఎఫెక్ట్ అనేది ఉండదు ఇంట్రడక్షన్ తీసుకున్నట్టు వీ హావ్ ఆల్ టు పాయింట్ ఆర్ ద బియర్డ్ అబౌట్ పెన్సిలిన్ ఫ్రమ్ ఇట్ ఈస్ యాక్సిడెంటల్ డిస్కవరీ అంటే ఫస్ట్ లో మీకు చెప్పాను కదా యాక్చువల్ గా సెరిండిపిటీ అని చెప్పాను యాక్సిడెంటల్ డిస్కవరీ మ్యాస్ యూజ్ ఇన్ ద వరల్డ్ వార్ టూ సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఇది చాలా మంది సోల్జర్స్ ని సేవ్ చేసింది అనమాట ఈ యాంటీబయాటిక్ అనేది అందువల్ల నోబెల్ ప్రైజ్ లో 1945 విన్నర్ ఎవరనంటే మనకి కనుక్కున్నటువంటి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనమాట పెన్సిలిన్ హ్యాస్ మేడ్ ఇట్ ప్రూఫ్ యాజ్ ద మిరాకిల్ డ్రగ్ అప్పుడు అది మిరాకిల్ ఎందుకంటే అప్పుడు యాంటీబయాటిక్స్ గురించి అంతకంత తెలియదు అనమాట సో ఫస్ట్ యాంటీబయాటిక్ కాబట్టి ఇది అందువల్ల దాన్ని మిరాకిల్ డ్రగ్ అనేవాళ్ళు అంటే ఆల్మోస్ట్ ఆల్ బ్యాక్టీరియల్ డిసీజ్ ని దీన్ని క్యూర్ చేయడానికి ఈ డ్రగ్ యూజ్ చేసేవాళ్ళు అనమాట వితౌట్ ఫర్దర్ యాడో లెట్స్ అస్ టేక్ ఇందు నెక్స్ట్ ఇప్పుడు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మన ఎంత ఇంపార్టెన్స్ ఉండేటువంటి పెన్సిలిన్ ఇండస్ట్రియల్ గా ఎలా ప్రొడ్యూస్ చేస్తారు దీని స్ట్రక్చర్ కనుక మనం కనుక తీసుకుంటే బీటా లాక్టమ్ యాంటీబయాటిక్ అంటాం అనమాట సో ఎందుకంటే దీంట్లో ఇలా నాలుగు అంటే ఈ నాలుగు ఈ స్క్వేర్ లాగా చూసారా ఈ నాలుగు ఇందులో మూడు కార్బన్స్ ఒక నైట్రోజన్ ఉంటుంది ఇలా ఉంటే దాన్ని ఏమంటాం అంటే బీటా లాక్టమ్ రింగ్ అని అంటాం అనమాట సో ఈ బీటా లాక్టమ్ రింగ్ ఉండే వాటిని కూడా బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ అని అంటాం అనమాట సో ఈ బీటా లాక్టమ్ రింగ్ తో పాటు ఈ థైజోలిడిన్ రింగ్ అనేది కూడా ఉంటుంది థయో అంటే సల్ఫర్ అనేది ఉంటుంది కాబట్టి థైడిల్ రింగ్ అనేది ఉంటుంది ఈ విధంగా అసైల్ సైడ్ చైన్ అనేది ఉంటుంది అదే విధంగా సిహెచ్ 3 ఇవ్వచ్చు ఈ ఫంక్షనల్ గ్రూప్ ని మోడిఫై చేసేసి ఈ పెన్సిలిన్స్ కూడా వేరియంట్స్ అనేది డెవలప్ చేస్తున్నారు అనమాట కెమికల్ గా సో ఇది బేసిక్ గా ఇది పెన్సిలిన్ స్ట్రక్చర్ అనమాట సో హ్యావ్ బీటా లాక్టమ్ ఫంక్షనల్ గ్రూప్ దట్స్ బిలాంగ్ టు బీటా లాక్టమ్ యాంటీబయాటిక్ సో దేనికైనా సరే బీటా లాక్టమ్ అనేది సర్కిల్ కనుకున్నది చైన్ కనుకుంటే దాని ఏమంటాం బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ అంటాం సో పెన్సిలిన్ లో కూడా మనకి బీటా లాక్టమ్ రింగ్ అనేది ఉంది కాబట్టి అది కూడా బీటా లాక్టమ్ యాంటీబయాటిక్ అనమాట దే ఆల్ హ్యావ్ బేసిక్ రింగ్ లైక్ స్ట్రక్చర్ బీటా లాక్టమ్ ఉంటుంది డిరైవ్డ్ ఫ్రమ్ 2 అమినో యాసిడ్ వాలిన్ అండ్ సిస్టీన్ మరి ఈ బీటా లాక్టమ్ అనేది
రింగ్ అనేది ఏ అమినో యాసిడ్స్ నుంచి వస్తుంది అని అంటే ఎందుకంటే ఈ బీటా లాక్టమ్ యాంటీబయాటిక్ అనేది ఎక్కడ సెన్సిస్ అవుతుంది లేదంటే పెన్సిలిన్ అనేది ఎక్కడ సెన్సిస్ అవుతుంది మనకి ఫంగస్ లో సెన్సిస్ అవుతుంది ఏ ఫంగస్ ఆస్పర్జిల్లస్ సారీ ఆస్పర్జిల్ల పెన్సిలియం నోటేటం అనే దాంట్లో సెన్సిస్ అవుతుంది పెన్సిలియం నోటేటం ఫంగస్ కాబట్టి అది కూడా లివింగ్ ఆర్గానిజం కాబట్టి దాంట్లో కూడా మెటబాలిజం జరుగుతూ ఉంటుంది ఆ మెటబాలిజం లో అమినో యాసిడ్ మెటబాలిజం కూడా ఒకటి సో దానిలో ఉండేటువంటి వాల్యూన్ సిస్టీన్ అనే అమినో యాసిడ్ ని తీసుకొని వాటిని ఉపయోగించుకొని అక్కడ బీటా లాక్టమ్ రింగ్ తయారు చేసుకోండి సో బీటా లాక్టమ్ పెన్సిలిన్ లో ఉండేటువంటి బీటా లాక్టమ్ అనేది ఏ అమినో యాసిడ్స్ నుంచి వచ్చింది అని అంటే వాలిన్ సిస్టీన్ సో సిస్టీన్ అంటే సల్ఫర్ కంటైనింగ్ అందుకే మీకు ఇక్కడ థయోజల్ రింగ్ అనేది వచ్చింది అనమాట సల్ఫర్ ఉందంటే కంపల్సరీగా సిస్టీన్ నుంచి వచ్చినట్టు గుర్తుపెట్టుకోండి మీరు ఓ ట్రైపెప్టైడ్ ఇంటర్మీడియట్ సో మూడు రకాల అమినో యాసిడ్స్ ఉండే మూడు అమినో యాసిడ్స్ ఉండేటువంటి ట్రైపెప్టైడ్ ఇంటర్మీడియట్ ఉండదు వస్తుంది అనమాట ద థర్డ్ అమినో యాసిడ్ ఆఫ్ దిస్ ట్రైపెప్టైడ్ ఈస్ రీప్లేస్డ్ బై అన్ అజైల్ గ్రూప్ అజైల్ గ్రూప్ ద్వారా రీప్లేస్ అవుతుంది అనమాట అది ద నేచర్ ఆఫ్ దిస్ అజైల్ గ్రూప్ ప్రొడ్యూస్ స్పెసిఫిక్ ప్రాపర్టీస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్సిలిన్ కాబట్టి ఇక్కడ అజైల్ గ్రూప్ ఏదైతే ఉందో అజైల్ గ్రూప్ ని చేంజ్ చేయడం వల్ల ఇది ఈ అజైల్ గ్రూప్ సిఓఆర్ ఇది అజైల్ గ్రూప్ అనమాట ఈ అజైల్ గ్రూప్ ని చేంజ్ చేయడం వల్ల ఏంటంటే ఆ పెన్సిలిన్ యొక్క ప్రాపర్టీస్ మారిపోతూ ఉంటాయి అనమాట హౌ డస్ పెన్సిలిన్ వర్క్ ఇనిబిట్ ద సింథసిస్ ఆఫ్ పెప్టోగ్లైకాన్ సెల్ వల్ల ఆల్రెడీ మీకు ఎందుకు చెప్పానది సో బీటా లాక్టమ్ పెన్సిలిన్ బైండ్ టు ద ఎంజైమ్ ట్రాన్స్పెప్టిడేజ్ ఈ ట్రాన్స్పెప్టిడేజ్ రియాక్షన్ అంటే ఏం చెప్పాను పెప్టోగ్లైకాన్ లో ఉండేటువంటి రిపీటెడ్ మ్యూరిన్ యూనిట్స్ లో టెట్రాపెప్టైడ్ చైన్స్ అనేవి ఉంటాయి ఒక మ్యూరిన్ లో ఉండే టెట్రాపెప్టైడ్ చైన్ దాని పక్క నుండి మ్యూరిన్ లో ఉండేటువంటి టెట్రాపెప్టైడ్ చైన్ కెటలైజ్ చేసేది అంటే ట్రాన్స్పెప్టిడేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది అనమాట సో ఈ ట్రాన్స్పెప్టిడేజ్ కనుక ఉంటే ఆ పెప్టైడ్ బాండ్ అనేది రెండు మ్యూరిన్ యూనిట్ల మధ్య ఫామ్ అయ్యి సెల్ వాల్ ప్రాపర్ గా ఫామ్ అవుతుంది ఎప్పుడైతే ఈ ట్రాన్స్పెప్టిడేజ్ అనేది ఇనిబిట్ అవుతుందో బై పెన్సిలిన్ అప్పుడు ఏమవుతుందని అంటే క్రాస్ లింకింగ్ అనేది ఫామ్ అవ్వక సెల్ వాల్ అనేది సరిగా ఫామ్ అవుతుంది సో ఇక్కడ ట్రాన్స్పెప్టిడేజ్ అనే ఎంజైమ్ ని పెన్సిలిన్ అనేది ఇనిబిట్ చేస్తుంది అనమాట ద ఎంజైమ్ ఇస్ ఇనిబిటెడ్ దస్ ఇనిబిట్ ఆ ఫామ్ క్రాస్ లింకింగ్ అనేది ఇనిబిట్ అయిపోతుంది సెల్ వాల్ ఇస్ వీక్ అండ్ కాజింగ్ ఆస్మాటిక్ ఇంబ్యాలెన్స్ ఫైనల్ గా సెల్ అనేది బర్స్ట్ అయిపోతుంది యాజ్ హ్యూమన్ సెల్ డో నాట్ హ్యావ్ సెల్ వాల్స్ పెన్సిలిన్ డస్ నాట్ ఎఫెక్ట్ ద మరి బ్యాక్టీరియా హ్యూమన్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు మనం పెన్సిలిన్ ని హ్యూమన్ కి వేస్తాం హ్యూమన్ కి ఇంజెక్ట్ చేసినప్పుడు అది ఓన్లీ బ్యాక్టీరియాని కిల్ చేస్తుందా లేకపోతే హ్యూమన్ కి ఏదైనా సైడ్ ఎఫెక్ట్ చూపిస్తుందా అంటే హ్యూమన్ కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ చూపించదు ఎందుకంటే హ్యూమన్ సెల్ లో ఎటువంటి సెల్ వాల్ అనేది ఉండదు హ్యూమన్ అంటే ఎనిమల్ సెల్స్ కి ఎప్పుడు కూడా సెల్ వాల్ ఉండదు ఈవెన్ సెల్ వాల్ ఉన్నప్పుడు కూడా అది మ్యూరిన్ తో తయారై ఉండదు ఇప్పుడు ప్లాంట్ సెల్ ఉంది కదా ప్లాంట్ సెల్ పెన్సిలిన్ ఇస్తే ప్లాంట్ సెల్స్ చనిపోతాయనంటే ప్లాంట్ సెల్ కూడా చనిపోవు ఎందుకంటే ప్లాంట్ సెల్స్ లో ఈ పెప్టిడోగ్లైకాన్ అనేది ఉండదు ఎక్కడైతే మీ పెప్టిడోగ్లైకాన్ అనేది ఉంటుందో వాటి మీదనే ఈ పెన్సిలిన్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట సో ఇది పెన్సిలిన్ సో ద మార్కే అవెన్యూ పెన్సిలిన్ ప్లాంట్ వాస్ 95% కంప్లీటెడ్ బై ద ఎండ్ ఆఫ్ ద ఫిబ్రవరి 1944 అంటే మెర్కీ అవెన్యూ పెన్సిలిన్ ప్లాంట్ పెన్సిలిన్ ప్లాంట్ అనేది ఏంటంటే దాన్ని ప్రొడ్యూస్ చేసేటువంటి ఇండస్ట్రీ అనమాట అండ్ డీప్ ట్యాంక్ ఫర్మెంటర్ వాజ్ ఇనిషియేటెడ్ తర్వాత ఫర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా దాంట్లో స్టార్ట్ చేశారనమాట 1944 కి సో వర్కింగ్ 24 అవర్స్ ఏ డే 7 డేస్ ఏ వీక్ అంటే ఈ 24 అవర్స్ పనిచేస్తూ ఉండేదన్నమాట ఆ టైంలో సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఎందుకంటే పెన్సిలిన్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ అవసరం మనకి ఎందుకంటే అప్పుడు వరల్డ్ వార్ జరిగినప్పుడు చాలా మంది దానికి ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ క్యూర్ చేయడానికి అవసరం ఉందన్నమాట ఓకే నెక్స్ట్ యాంటీబయాటిక్ ప్రొడక్షన్ మెథడ్ యాంటీబయాటిక్స్ ఆర్ ప్రొడ్యూస్ ఆన్ ద ఇండస్ట్రియల్ స్కేల్ యూజింగ్ వెరైటీ ఆఫ్ ఫంగై అండ్ బ్యాక్టీరియా సో యాంటీబయాటిక్స్ అనేది ఓన్లీ పెన్సిలిన్ అనే కాకుండా కొన్ని రకాల యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియా నుంచి కూడా ప్రొడ్యూస్ అవుతాయి సో యాంటీబయాటిక్స్ మనం ప్రొడ్యూస్ చేయాలని అంటే ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉపయోగించి ఇండస్ట్రియల్ స్కేల్ గా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనమాట సో పెన్సిలిన్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై ద ఫంగస్ పెన్సిలియం క్రైసోజినమ్ ఫస్ట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఐడెంటిఫై చేసింది పెన్సిలిన్ అనే డ్రగ్ ని పెన్సిలియం నోటేటం అనే ఫంగస్ లో బట్ కమర్షియల్ గా ఇప్పుడు మనం యూజ్ చేసేటువంటి ఫంగస్ ఏంటి పెన్సిలిన్ ప్రొడ్యూస్ చేయడానికి అంటే పెన్సిలియం క్రైసోజినమ్ విచ్ రిక్వైర్స్ లాక్టోజ్ దానికి బేసిక్ అంటే దేన్ని ఉపయోగించుకొని అది పెన్సిలిన్ ప్రొడ్యూస్ చేస్తుందని అంటే కార్బన్ సోర్స్ ఏంటంటే లాక్టోజ్ లాక్టోజ్ అని మీకు తెలుసు కదా మిల్క్ లో ఉండే సుగరు ఇది గ్లూకోజ్ అని గెలాక్టోస్ తయారై ఉంటుంది అనమాట అదర్ సుగర్స్ అండ్ సోర్స్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్ ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్ లో ఉండేటువంటి కొన్ని రకాల నైట్రోజన్స్ కూడా ఉపయోగించుకుంది మీడియం టు గ్రో వెల్ కాబట్టి లాక్టోజ్ తో పాటు కనుక మనం ఈస్ట్ ఎక్స్ట్రాక్షన్ కూడా కానీ యాడ్ చేస్తే ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే ఈస్ట్ ని మనం క్రష్ చేసేసి పార్షియల్ గా రప్చర్ చేసేసి వాటిని మనం ఉపయోగిస్తే దాన్ని ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్ దాన్ని యాడ్ చేస్తే ఈ పెన్సిలిన్ ప్రొడక్షన్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట లైక్ ఆల్ యాంటీబయాటిక్ పెన్సిలిన్ ఈజ్ ఏ సెకండరీ మెటాబోలైట్ ముందు మీకు చెప్పినట్లు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి సెకండరీ మెటాబోలైట్ చెప్పాను కదా స్టార్టింగ్ లో మీకు సెకండరీ మెటాబోలైట్స్ అంటే ఏవైతే గ్రోత్ కు ఉపయోగపడకుండా ఓన్లీ డిఫెన్స్ మాత్రం ఉపయోగపడుతుంటాయి అటువంటి వాటిని ఏమంటామంటే సెకండరీ మెటాబోలైట్స్ ఆల్మోస్ట్ ఆల్ యాంటీబయాటిక్స్ ఆర్ సెకండరీ మెటాబోలైట్స్ ఇప్పుడు పెన్సిలిన్ కూడా సెకండరీ మెటాబోలైట్ కాబట్టి ఇది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది ఏ స్టేజ్ లో ప్రొడ్యూస్ అవుతుంది అని అంటే మనకి స్టేషనరీ ఫేజ్ లేదంటే ఇడియో ఫేజ్ లో ప్రొడ్యూస్ అవుతుంది అనమాట కాబట్టి గ్రో చేసేటప్పుడు ఆ ఫర్మెంటర్ లో ఏ ఫేజ్ ని మనం కంటిన్యూస్ గా మెయింటైన్ చేయాలి నువ్వు పెన్సిలిన్ రావాలని అంటే ఏ ఫేజ్ ని మెయింటైన్ చేయాలంటే స్టేషనరీ ఫేజ్ లేదంటే ఇడియో ఫేజ్ మెయింటైన్ చేయాలి సో ఇది ఓన్లీ ప్రొడ్యూస్ ఇన్ ద స్టేషనరీ ఫేజ్ సో వాట్ సార్ట్ ఆఫ్ ఫర్మెంటేషన్ డస్ ఇట్ రిక్వైర్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్మెంటర్స్ ఉంటాయి
a fermenter late one fermenter man use jastham. It require batch fermenter. Here fermenter avasaram manaki batch fermenter anedi avasaram. Endukante batch fermenter lone manaku stage lane anedi vastay anamata. Lag lagu stationary anedi vastund anamata. And a fed batch process is normally used to prolong the stationary to increase the production. So batch culture gaani lekapothe fed batch culture type gaani fermenter gaani manam deentlo upayogistam anamata. So industrial production of antibiotic penicillin. So the industrial production of penicillin was broadly classified into two processes, upstream process or adhe vidhanga downstream process. Upstream ante input process, downstream ante recovery. Imajilo ante the actual fermentation process anamata. Ikkada teeskunam ankonde lyophilized culture ante ikkada penicillin cryogenous culture ni lyophilize chesamante ante store chesi pettukuntam ante prathi sara culture da ekkada dorukudda akkadiki velli manam techukoni dani malla batti munde dani em chestam ante culture ki ready chesukoni kontha stock culture manam ela aithe intlo manam current preparation lo previous date manam teeskuni ela aithe manam store chesi pettukuntam idi kuda ante anamata. So oka sari manam culture techukunte aa culture ni production ready చేసి పెట్టి దాన్ని ఏం చేస్తామని అంటే లయోఫిలైజ్ చేస్తాం. లయోఫిలైజ్ చేయడం అంటే ఏందంటే వాటిని జీరో మెటబాలిక్ స్టేజ్ లో మనం లో టెంపరేచర్ లో దాన్ని ఏం చేస్తాం అంటే కోల్డ్ స్టోరేజ్ చేసి పెట్టుంటాం అన్నమాట. ఎప్పుడైతే అవసరమో దాన్ని రివైవ్ చేసుకొని యూజ్ చేస్తుంటాం అన్నమాట. దాన్ని తీసుకొని ఇనాక్యులం ప్రిపర్ డెవలప్ చేస్తాం అన్నమాట. అంటే జీరో మెటబాలిక్ స్టేట్ లో నుంచి నార్మల్ మెటబాలిక్ స్టేట్ లోకి తీసుకురావడం, తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తాం ఫర్మెంటేషన్ ఫర్మెంటర్ యాడ్ చేస్తాం అన్నమాట. ఫర్మెంటర్ లో మనం ఏం చేస్తాం దానికి కావాల్సినటువంటి అన్ని న్యూట్రియన్స్ ని ఉంచి దానికి ఇది కల్చర్ యాడ్ చేసి తర్వాత ఫర్మెంటేషన్ ప్రాసెస్ జరుగుతాం. ఆ తర్వాత మైసీలియం ప్రొడ్యూస్ అవుద్ది. మైసీలియం నుంచి యాంటీబయాటిక్ ప్రొడ్యూస్ అయిన తర్వాత దాన్ని మనం సపరేట్ చేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా మన ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. అప్స్ట్రీమ్ ప్రాసెసింగ్ లో మనకి ఏమేమి స్టెప్స్ ఉంటాయంటే, అంటే మనం ఏదైతే మైక్రో ఆర్గానిజం యూజ్ చేస్తున్నామో ఆ మైక్రో ఆర్గానిజం ని కల్చర్ కి అంటే మనం ఏదైతే ప్రొడ్యూస్ చేయాలనుకున్నామో దానికి అలవాటు పడేటట్టుగా చేయడమే ఇనాక్యులం ప్రిపరేషన్ అనమాట. సో ద మీడియం ఈజ్ డిజైన్ టు ప్రొవైడ్ ద ఆర్గానిజం విత్ ఆల్ ద న్యూట్రియన్స్ దట్ రిక్వైర్ ఇట్. అంటే ఇక్కడ పెనిసిలిన్ క్రైసోజెనస్ తీసుకొని దానికి ఏ న్యూట్రియన్స్ అవసరమో పెనిసిలిన్ ప్రొడ్యూస్ చేయడానికి అవన్నీ కూడా మనం రెడీ చేసేసి దాంట్లోకి అది యాడ్ చేయడం అనమాట. ఇనాక్యులేషన్ మెథడ్ సబ్మర్జ్డ్ టెక్నిక్. ఈ మెథడ్ ఏంటంటే సబ్మర్జ్డ్ టెక్నిక్. సబ్మర్జ్డ్ టెక్నిక్ అంటే ఏంటంటే ఇక్కడ లిక్విడ్ మీడియాను ఉపయోగిస్తాం. లిక్విడ్ మీడియాలో దాన్ని ఇక్కడ మనం యాడ్ చేసేటువంటి ఇనాక్యులం అనేది ఆ ప్రొడక్షన్ టైంలో ఏముంటుందంటే సబ్మర్జ్ అయి ఉంటుంది, అట్లా మునిగిపోయి ఉంటుంది అనమాట. స్పోర్ట్స్ మేజర్ సోర్స్ ఆఫ్ ఇనాక్యులం. మనం స్పోర్ ఫామ్ లో యాడ్ చేస్తాము కానీ న్యూట్రియన్స్ ప్రాపర్ గా ఉండటం వల్ల ఏంటంటే ఆ స్పోర్ట్స్ అనేటివి జర్మినేట్ అయిపోయి వాటి నుంచి అంటే యాక్టివ్ ఫంగస్ అనేది వస్తుంది అనమాట. అప్స్ట్రీమ్ ప్రాసెసింగ్ నెక్స్ట్ ఏంటంటే అప్స్ట్రీమ్ ప్రాసెసింగ్ ఎన్కంపాసెస్ ఎనీ టెక్నాలజీ దట్ లీడ్స్ ద సింథసిస్ ఆఫ్ ప్రోడక్ట్. అంటే మన ప్రోడక్ట్ సింథసిస్ చేయడానికి మనం ఇన్పుట్ ఏదైతే ఇవ్వాలో ముందు అదంతా కూడా మనకి ఏమంటే అప్స్ట్రీమ్ అవుతుంది అనమాట. అప్స్ట్రీమ్ ఇంక్లూడ్స్ ద ఎక్స్ప్లోరేషన్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఇనాక్యులం. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్కి వెళ్ళామనుకోండి. డౌన్ స్ట్రీమ్ అంటే ప్రోడక్ట్ రికవరీ. అంటే ఫర్మెంటేషన్ జరిగి పెన్సిలిన్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఆ పెన్సిలిన్ మనం రికవర్ చేసుకోవడమే డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అనమాట. సో ద ఎక్స్ట్రాక్షన్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ బయోటెక్నాలజికల్ ప్రోడక్ట్ ఫ్రమ్ ఫర్మెంటేషన్ ఇస్ రిఫర్డ్ యాజ్ ద డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్ ప్రోడక్ట్ రికవరీ. ఈ ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిమూవల్ ఆఫ్ సెల్స్. ఎందుకంటే ఈ మోస్ట్లీ యాంటీబయాటిక్స్ అన్ని కూడా బయటకు రిలీజ్ అయిపోతాయి అనమాట. బయటకు రిలీజ్ అవ్వడం అని అంటే ఆ ఫంగస్ సెల్లో నుంచి బయటకు రిలీజ్ అవుతాయి. బయటకు రిలీజ్ అంటే అక్కడికి మీడియాలోకి రిలీజ్ అవుతాయి అనమాట. సో ఫర్మెంటేషన్ ఎండ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ ఫంగస్ మొత్తాన్ని బయటకు తీసేయాలన్నమాట. ఎందుకంటే దానికి అడ్డుగా ఉంటుంది కదా మీడియాలో, అందుకని దాన్ని ముందు తీసేస్తాం అనమాట. సో ద ఫస్ట్ స్టెప్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ ఆర్ ప్రోడక్ట్ రికవరీ ఇస్ ద సపరేషన్ ఆఫ్ హోల్ సెల్స్ అండ్ అదర్ ఇన్సాల్యుబుల్ ఇంగ్రీడియంట్ ఫ్రమ్ ద కల్చర్ బ్రాత్ బై టెక్నిక్స్ సచ్ యాస్ ఫిల్టరేషన్ అండ్ సెంట్రిఫికేషన్. ఫిల్టరేషన్ సెంట్రిఫికేషన్ ద్వారా ఏవైతే సాలిడ్ మెటీరియల్స్ ఉంటాయో ఆ సాలిడ్ మెటీరియల్స్ అన్నింటినీ కూడా లేదంటే మైక్రో ఆర్గానిజం అంటే ఫంగస్ అనేదంతా కూడా మనం ఏం చేయాలంటే ఆ కల్చర్ మీడియా నుంచి రిమూవ్ చేయాలి. ఎందుకంటే మనకు కావాల్సినటువంటి యాంటీబయాటిక్ ఆ కల్చర్ మీడియాలో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ కార్బన్ సోర్స్. లాక్టోజ్ యాక్ట్ యాజ్ ఎ వెరీ సాటిస్ఫాక్టరీ కార్బన్ కాంపౌండ్ ప్రొవైడ్ దట్ యూజ్డ్ అనే కాన్సన్ట్రేషన్ ఆఫ్ 6%. అదర్ సచ్ యాజ్ గ్లూకోజ్ అండ్ సూక్రోజ్ మేబీ యూజ్డ్. జనరల్ గా అయితే గ్లూకోజ్ సూక్రోజ్ కంటే కూడా లాక్టోజే ఎక్కువ సాటిస్ఫాక్టరీగా మనకు ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట లాక్టోజ్ పెన్సిలిన్. దానికి ఒకవేళ అది మనకు దొరకలేదంటే మనం గ్లూకోజ్ ని సూక్రోజ్ ని కూడా ఉపయోగించుకోవచ్చు. నైట్రోజన్ సోర్స్ ఏంటి? కార్న్ స్టీప్ లిక్కర్. కార్న్ స్టీప్ లిక్కర్ అంటే నార్మల్ గా మనకి ఈ మొక్కజొన్న ఉంటాయి కదా వాటికి సంబంధించి వాటిని బాగా ఉడకబెట్టేసి బాయిల్ చేసి ఆ బాయిల్ చేసిన తర్వాత వాటిని బాగా క్రష్ చేస్తే వాటి నుంచి కొంచెం లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ మనం కార్న్ స్టీప్ లిక్కర్ అంటాం. అమ్మోనియం సల్ఫేట్ అండ్ అమ్మోనియం అసిటేట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ నైట్రోజన్ సోర్స్. ఒకవేళ కార్న్ స్టీప్ లిక్కర్ మనకు దొరకపోతే అమ్మోనియం నైట్రేట్ లేదంటే ఉపయోగించుకోవచ్చు అనమాట. అదేవిధంగా మినరల్స్. మినరల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎలిమెంట్స్ నేమ్లీ పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సల్ఫర్, జింక్ అండ్ ఎందుకంటే ఇవన్నీ కూడా ఆ ఫంగస్ గ్రో అవ్వాలి ముందు. అంటే ఏదైనా ఒకసారి ప్రొడక్షన్ చేయాలని అంటే ముందు ఫంగస్ అనేది బాగా గ్రో అవ్వాలి. ఆ ఫంగస్ అంటే పెన్సిలియం నోటేటం లేదా పెన్సిలియం క్రైసోజెన్ గ్రో అవ్వాలంటే ఈ మనకి ఏ విధంగా అయితే మనకి ట్రేస్ ఎలిమెంట్స్ అవసరం అవుతాయి వీటికి కూడా అదే అవసరం అవుతాయి అనమాట. ఎసెన్షియల్ ఫర్ పెన్సిలిన్ ప్రొడక్షన్. సమ్ ఆఫ్ దీస్ ఆర్ అప్లైడ్ బై ద కాన్స్టిప్ లిక్కర్. ఒక కాన్స్టిప్ లిక్కర్ మనం యాడ్ చేస్తాం, దాంతోపాటు ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం. కాల్షియం కెన్ బి యాడెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చాక్ టు ద కౌంటర్ ద న్యాచురల్లీ అసిడ్ చాక్ పౌడర్ ఉంది కదా కాల్షియం కార్బోనేట్, దాన్ని కూడా యాడ్ చేస్తాం అనమాట ఒకసారి. అదేవిధంగా ప్రెకర్సర్స్ యాడ్ చేస్తాం అనమాట పెన్సిలిన్
GIA precursor and add just the matter. Next fermentation process. The medium is inoculated with the suspension of conidia of the Penicillium chrysler. Conidia and it in the spores and matter. Miru fungus life cycles are open to conidia and form of the conidia and it for a spores. A spores in my main just on and add just on matter. A spores in add just then carry just the nutrient media carry just the nutrient media and you got a proper nutrients and it in one type of the proper nutrients and you got a proper nutrients on the one a spores and it be on the active way both and what I put in spores you put form of the unfavorable condition low environment serga lena put up nutrients serga richiga lena put up form of the matter manu in the spore ka manu store just on day manu culture also lena put in just on day evay the manu culture on the microorganism ta microorganisms in just on day లయోఫిలైజెస్ లో టెంపరేచర్ లో పెడతాం అప్పుడు మనకి వాటిలో మెటబాలిజం జరగాల్సిన అవసరం లేదన్నమాట సో యాక్టివ్ అయినప్పుడు ఏం చేస్తాం అంటే మెటబాలిజం చేసి చేస్తాం అంటే న్యూట్రియన్స్ ప్రాపర్ గా యాడ్ చేసి వచ్చేస్తాం అన్నమాట సో ఈ విధంగా మనకి స్పోర్స్ ని యాడ్ చేసి స్పోర్స్ అనేది అటువంటి న్యూట్రియన్స్ ని ఉపయోగించి యాక్టివ్ అయ్యి మళ్ళీ ఫంగస్ గా మారిపోతాయి అన్నమాట స్పోర్స్ అనేది ద మీడియం ఈజ్ కాన్స్టెంట్లీ aerated and agitated ఎందుకంటే కంటిన్యూస్ ఏరోబిక్ ప్రాసెస్ చేస్తూ ఉండాలి కాబట్టి ఏరేషన్ చేస్తూ ఉండాలి అండ్ ద మౌల్స్ గ్రో త్రూ త్రూఅవుట్ ద పెల్లెట్స్ ఆ మౌల్డ్స్ అనేటివి ఏమవుతాయంటే గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట ఆఫ్టర్ అబౌట్ 7 డేస్ గ్రోత్ ఇస్ కంప్లీట్ ద పిహెచ్ రేజ్ 8 ఆర్ అబౌ అండ్ పెన్సిలిన్ ప్రొడక్షన్ సీసెస్ 8 డేస్ అయిపోయి అంటే 8 డేస్ లోపల ఏమవుతుందంటే 7 టు 8 డేస్ లోపల పిహెచ్ రేజ్ అవుతుంది ఎందుకంటే అది గ్రో అవుతూ పెన్సిలిన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది కాబట్టి తర్వాత అక్కడ ప్రాసెస్ అనేది అయిపోతుంది అన్నమాట నెక్స్ట్ మనం తీసుకుంటే ఫర్మెంటర్ అంటే ఇది ఈ దాని యొక్క ఫర్మెంటర్ స్ట్రక్చర్ అన్నమాట ఎలా ఉంటుంది మన పెన్సిలిన్ ప్రొడక్షన్ యూజ్ చేసే ఫర్మెంటర్ స్ట్రక్చర్ అన్నమాట స్టిరి ట్యాంక్ బయో రియాక్టర్ మనం యూజ్ చేస్తాము నెక్స్ట్ ప్రొడక్షన్ అట్రిబ్యూటర్ యూనిట్ టైం తీసుకున్నాం అనుకోండి ఫస్ట్ మనం యాడ్ చేస్తున్న ల్యాగ్ ఫేజ్ ఉంటుంది ల్యాగ్ ఫేజ్ అయిన తర్వాత లాగ్ ఫేజ్ స్టేషనరీ 7 డేస్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది అన్నమాట ఎందుకంటే పెన్సిలిన్ ప్రొడక్షన్ ఇప్పుడు కూడా మనకి ఇప్పుడు ఏ ఫేజ్ లో జరుగుతుంది సెకండరీ మెటాబోలైట్ కాబట్టి మనకి ఇడియో ఫేజ్ లేదంటే స్టేషనరీ ఫేజ్ లో జరుగుతుంది అన్నమాట సో నా లైఫ్ సైకిల్ లో మనకి 7th డే లో మనకి స్టేషనరీ ఫేజ్ వస్తుంది కాబట్టి 7th డే నుంచి యాంటీబయాటిక్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట మనకి నెక్స్ట్ ల్యాగ్ ఫేజ్ వెన్ ఏ సస్పెన్షన్ బ్యాక్టీరియం ఆర్ ఫంగస్ ఇనాక్యులేటెడ్ ఇంటూ ద ఫ్రెష్ మీడియం గ్రోత్ మే నాట్ అకర్ ఇమీడియట్లీ మీకు ఆల్రెడీ బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్ గురించి మీకు ఐడియా ఉంది కాబట్టి ఆ బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్ లో మనకి ఎప్పుడు కూడా ల్యాగ్ ఫేజ్ ఎక్స్పోనెన్షియల్ లేదంటే లాగ్ ఫేజ్ లో మీకు ఎటువంటి ప్రొడక్షన్ జరగదు అన్న స్టేషనరీ ఫేజ్ లో ఏమవుతుందంటే ఈవెన్ మీకు ఈ ఫేజ్ తెలుసు కదా నార్మల్ ల్యాగ్ ఫేజ్ లాగ్ ఫేజ్ లేదంటే ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ స్టేషనరీ ఫేజ్ డెత్ ఫేజ్ ఈ ల్యాగ్ ఫేజ్ ఏమవుతుందంటే అడ్జస్ట్ అవుతుంది ఈ లాగ్ ఫేజ్ లో ర్యాపిడ్ గా డివిజన్ జరుగుతుంది నెంబర్ ఇంక్రీజ్ చేసుకుంటుంది స్టేషనరీ ఫేజ్ లో ఏమవుతుందంటే నో ఫర్దర్ గ్రోత్ అనమాట అక్కడ స్టాటిక్ గా ఉండిపోతుంది అనమాట గ్రోత్ అనేది ఈ స్టేజ్ లో మనకి సెకండరీ మెటాబోలైట్స్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి ఇప్పుడు పెన్సిలిన్ ప్రొడక్షన్ కూడా ఎక్కడ జరుగుతుంది అంటే స్టేషనరీ ఫేజ్ లోనే జరుగుతుంది కాబట్టి నీకు పెన్సిలిన్ అనేది ఎక్కువగా రావాలి అని అంటే నువ్వు కంపల్సరీగా దాన్ని ఏ స్టేజ్ లో మెయింటైన్ చేస్తూ ఉండాలి స్టేషనరీ ఫేజ్ లోనే మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట మళ్ళీ లాగు లాగల రాకూడదు అనమాట ఇప్పుడు కూడా కాన్స్టెంట్ గా నువ్వు స్టేషనరీ ఫేజ్ లోనే మెయింటైన్ చేస్తుండాలి అంటే ఫెడ్ బ్యాచ్ కల్చర్ ని కామన్ గా యూజ్ చేస్తాం అనమాట సో ద మెయిన్ స్టేజెస్ ఆఫ్ పెన్సిలిన్ ప్రొడక్షన్ ఆర్ మీడియం ఆఫ్ కార్న్ స్ట్రిప్ లిక్కర్ బై ప్రోడక్ట్ ఆఫ్ ద స్టార్చ్ మ్యానుఫ్యాక్చర్ స్టార్చ్ మనం చేసే వాళ్ళ ఇది స్టార్చ్ అది మనకి ఏ విధంగా అయితే ఎమోలాసిస్ వస్తుందో షుగర్ ఫ్యాక్టరీ నుంచి అదేవిధంగా స్టార్చ్ ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీల నుంచి మనకి కార్న్ స్ట్రిప్ లిక్కర్ అనేది వస్తుంది అదేవిధంగా ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్ అండ్ అదర్ సబ్స్టాన్సెస్ యాడెడ్ టు ద ఫర్మెంటర్ ఫర్మెంటర్ లోకి ఇవన్నీ యాడ్ చేస్తాం అనమాట లాంగ్ విత్ మీడియం అదేవిధంగా ఆఫ్టర్ 40 అవర్స్ పెన్సిలిన్ బిగిన్ టు సెక్రేటెడ్ బై ద బిగిన్స్ టు బి సెక్రేటెడ్ బై ద ఫంగస్ 40 అవర్స్ తర్వాత ఏమవుతుందంటే ఫంగస్ నుంచి పెన్సిలిన్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ద మౌల్డ్ మౌసిలియం ఈజ్ ఫిల్టరేటెడ్ ఫ్రమ్ ద హార్వెస్టెడ్ ప్రోడక్ట్ పెన్సిలిన్ అంతా ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత ఆ పెన్సిలిన్ ని తీసేయాలి ఎందుకంటే పెన్సిలిన్ లో పెన్సిలియం ఫంగస్ లో పెన్సిలిన్ అనేది ఉండదు అది బయటకు రిలీజ్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేస్తాం పెన్సిలిన్ ఎక్స్ట్రాక్టెడ్ ఇన్ ద ఆర్గానిక్ సాల్వెంట్ బ్యూటైల్ ఎస్టేట్ ఇన్ విచ్ ఇట్ ఈస్ డిజాల్వ్ ఇది బ్యూటైల్ ఎస్టేట్ అనే ఆర్గానిక్ సాల్వెంట్ ని తీసుకొని క్విడ్ని తీసాం బ్యూటైల్ ఎస్టేట్ అని మీకు కెమిస్ట్రీలో విని ఉంటారు మీరు ఈ ఆర్గానిక్ సాల్వెంట్ ని మీరు ఏదైతే మీడియా ఉందో ఆ మీడియాలో కలిపేశారనుకోండి కలిపినప్పుడు ఏమవుతుందంటే ఆ పెన్సిలిన్ ఆర్గానిక్ కాంపౌండ్ కాబట్టి ఆ దాంట్లో నుంచి సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అంటాం అనమాట అంటే రెండు సాల్వెంట్ లో ఒక డిజాల్వ్ కానప్పుడు ఏం చేస్తామంటే ఇమిజిబుల్ లిక్విడ్స్ ఇమిజిబుల్ లిక్విడ్స్ అని మీరు చదువుకుంటారు అనమాట అంటే ఒక ఆర్గానిక్ సాల్వెంట్ ఒక ఇనార్గానిక్ సాల్వెంట్ కలిపారు అనుకోండి రెండు సపరేట్ లేయర్స్ అని ఫామ్ చేస్తాం అనమాట అలా మీడియాలో ఉండేదంతా కూడా ఇనార్గానిక్ లిక్విడ్ ఇనార్గానిక్ లిక్విడ్ అంటే లైక్ వాటర్ అనమాట హైడ్రోఫిలిక్ మనం ఏం చేస్తాం బ్యూటైల్ ఎస్టేట్ ని యాడ్ చేసాం అనుకోండి ఇది ఆర్గానిక్ అనమాట హైడ్రోఫోబిక్ ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇనార్గానిక్ లిక్విడ్ లో ఉండేటువంటి పెన్సిలిన్ విచ్ ఇస్ ఆర్గానిక్ కాంపౌండ్ ఎంటర్ ఇన్ టు ద బ్యూటైల్ ఎస్టేట్ బ్యూటైల్ ఎస్టేట్ ఒక లేయర్ లోకి వచ్చేస్తుంది అనమాట ఆ విధంగా సాల్వెంట్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ద్వారా మీరు సపరేట్ చేస్తారనమాట నెక్స్ట్ ఫైనల్ గా పొటాషియం యాడ్ చేసి పొటాషియం సాల్ట్స్ ఆర్ యాడెడ్ అండ్ పెన్సిలిన్ ప్రెసిపిటేట్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ పెన్సిలిన్ గా ప్రెసిపిటేట్ అవుతుంది అనమాట
Next, the first step in recovery process is the removal of mycelium or cell by the filtration or centrifugation. First, mycelium filtration disaster. Second step is to remove the antibiotic from the spent production media by solvent extraction, adsorption, precipitation. These steps are the first step. Next, additional solvent extraction, distillation, sublimation, column chromatography or other. Next, sublimation and methyl chemistry loads. Generally, if you have liquid, you can use solid. A solid ni ganaka manam ganaka heat penchutu pote a solid anedi mundu liquid ga maarutundi liquid anedi gas ga maaripothundi anamata adi steps solid solid nunchi liquid liquid nunchi gas kaani sublimation lo em avutundi ante direct ga solid nunchi meeku gas ga maaripothundi anamata for example meeru camphor teeskunnaru karpuram teeskunnaru ankonde adi vedi chesthe direct ga em avutundi gas ga maaripothundi manchi liquid medium state anedi raadu anamata అలాంటివన్నీ కూడా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్ని కూడా సబ్లిమేషన్ ద్వారానే వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఆల్కహాల్ ఉంది, వాటర్ లో పెట్టేసినాలే వెళ్ళిపోతుంది. అంటే సాలిడ్ స్టేట్ నుంచి డైరెక్ట్ గా మీకు గ్యాస్ స్టేట్ కి వెళ్ళిపో, సాలిడ్ ఐస్ ఉంది అంటే ఘన సిఓటు, ఇది కూడా అంటే సబ్లిమేషన్ ద్వారా వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా లిక్విడ్ ఫేజ్ ఎండప్ చేసేసి బైపాస్ చేసేసి డైరెక్ట్ గా సాలిడ్ నుంచి గ్యాస్ కి వెళ్ళిపోతాన్ని సబ్లిమేషన్ అంటాం అన్నమాట. ఈ ప్రాసెస్ ను కూడా వీటికి ఉపయోగిస్తాం అనమాట ప్యూరిఫికేషన్ కోసం. అదేవిధంగా సెమీ సింథటిక్ పెన్సిలిన్స్, సెమీ సింథటిక్ పెన్సిలిన్స్ అంటే ఏంటంటే ముందు పెన్సిలిన్ ప్రొడ్యూస్ చేసి ఆ పెన్సిలిన్ లో ఉండేటువంటి కొన్ని ఫంక్షనల్ గ్రూప్ ను మోడిఫై చేయడం ద్వారా సెమీ సింథటిక్ పెన్సిలిన్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఇప్పుడు మోస్ట్లీ దాదాపు మోర్ దాన్ 100 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెమీ సింథటిక్ పెన్సిలిన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ద ఇన్స్టెబిలిటీ ఆఫ్ ద పెన్సిలిన్ మాలిక్యూల్ అండర్ అసిడిక్ కండిషన్స్ అండ్ ఇట్స్ లో కాన్సన్ట్రేషన్ ఇన్ ద ఫర్మెంటేషన్ బ్రాత్ రిక్వైర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఎక్విప్మెంట్ దట్ కుడ్ ఎఫిషియెంట్లీ కాంటాక్ట్ ద ఆక్వస్ పెన్సిలిన్ కంటైనింగ్ బ్రాత్ విత్ ద వాటర్ ఇమ్మిజిబుల్ ఎక్స్ట్రాక్షన్. సో సాల్వెంట్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ద్వారా మనం ఈ లిక్విడ్ మనం పెన్సిలిన్ ని అయానిక్ సాల్వెంట్స్ లో తీసుకుంటాం అనమాట. దిస్ పర్మిటెడ్ ర్యాపిడ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద పెన్సిలిన్ ఫ్రమ్ ద అసిడిఫైడ్ ఆక్వస్ ఫేజ్ అండ్ ర్యాపిడ్ న్యూట్రలైజేషన్ ఆఫ్ ద పెన్సిలిన్ బ్యాక్టీరియా గ్రో అవ్వదు. ఎందుకని గ్రో అవ్వదు అంటే అది యాంటీబయాటిక్ నేచర్ ఉంది. ఈ విధంగా మనం కనుక్కోవచ్చు అనమాట. ఈ విధంగా ఆల్టర్నేటివ్ మెథడ్ ఫర్ యూజింగ్ పేపర్ డిస్క్ ఒకవేళ కొన్నిసార్లు ఏం చేస్తాం అంటే నీ బ్యాక్టీరియా గ్రో అయిన తర్వాత అంటే నువ్వు ముందే పెన్సిలిన్ యాడ్ చేయకుండా పెన్సిలిన్ తో ఒక పెన్సిలిన్ ఏం చేస్తావు అంటే ఒక పేపర్ డిస్క్ కి పేపర్ వాట్మెంట్ పేపర్ ఉంటుంది కదా పేపర్ కు నువ్వు బాగా దాన్ని దాంట్లో సబ్మర్జ్ చేసేసి లేకపోతే పెన్సిలిన్ పూతలాగా పూసేసి ఈ బ్యాక్టీరియా ఎక్కడైతే గ్రో అయ్యిందో దాని మీద అలా పెట్టేసావు అనుకోండి, అప్పుడు కూడా బ్యాక్టీరియా దాంట్లో చనిపోతుంది అనమాట. ఈ విధంగా కూడా నువ్వు యాంటీబయాక్టీరియల్ ఎఫెక్ట్ ఉందని కనుక్కోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ఆ పెన్సిలిన్ అండ్ ఇట్స్ ప్రొడక్షన్ యూజింగ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. నెక్స్ట్ రేపు ఇంకో రకమైనటువంటి సెకండ్ మెటాబోలైట్స్ గురించి చదువుకుందాం. మీరు ఇవన్నీ కూడా ఏంటంటే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి, ప్రతిదానికి నోట్స్ ఉండాలి కంపల్సరీగా. ఏ రోజు ఆ రోజు చదువుకుంటూ ఉండండి అనమాట. నెక్స్ట్ ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ అయిపోయిందంటే నెక్స్ట్ వీటన్నిటికి సంబంధించి ఎగ్జామ్ కూడా పెడతాం. ఈ లోపల కండిషన్స్ కానీ ఫేవర్గా ఉన్నట్టు మనకు ఆఫ్లైన్ క్లాసులు కూడా